ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय సాధురపాయం మంగళం హరి ఓం ప్రియాత్మ బంధులారా సమస్త సోదర సోదరీ మనులందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అంటే ప్రస్తుతము మనం ఇప్పటిదాకా నామ సంవత్సరంలో మనందరికీ కూడా శుభం జరిగింది ఇప్పుడు మనందరం కూడా శోభను ఆస్వాదిస్తాం శుభ శోభ రెండు కూడా ఇంచుమించు పర్యాయ పదాల్లో ఒకటే అన్నమాట మనం పంచాంగం గురించి కూడా తెలుసుకుందాము నామ సంవత్సర పంచాంగం గురించి కూడా తెలుసుకుందాము తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈరోజు ఆ యొక్క ప్రశ్నల వల్ల ఖచ్చితంగా ఈ యొక్క మన బాంధవులందరికీ కూడా మనందరికీ కూడా ఈ సమాజంలోపల ఉన్నటువంటి ప్రతి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మేలు కలుగుతుంది జ్యోతిష్ శాస్త్రం ద్వారా జరగబోయే విషయాలను ముందే తెలుసుకోవచ్చున ఏ విధంగా సాధ్యమవుతుంది చెప్పేవి జరిగే అవకాశం ఎంత ఒకవేళ అది ప్రమాదం అయితే ఎలా తప్పించుకోగలం మిత్రులారా జ్యోతిష్ శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం అనేది సముద్రానికైనా అంత దొరుకుతుంది కానీ ఖగోళ శాస్త్రానికి అంత మాత్రం దొరకదు అది ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తికే ఖగోళ శాస్త్రం యొక్క విలువ తెలుస్తుంది తెలియనటువంటి వ్యక్తికి దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఖగోళ శాస్త్రం తెలియలేదు అంటే ఆ మనిషి తక్కువాన్ని మనం ఏనాడు కూడా అపార్థం చేసుకోవడానికి ఆస్కారం ఎంత కూడా లేదు జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలిసే విషయాలు ప్రతి విషయాలు కూడా మన మనస్సుకు తెలుస్తుంటాయి ఏ విధంగా అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తికి ప్రమాదం అని ఆయన జాతకం లోపల కానీ తర్వాత ఆయన ఒక హస్తరేఖ సాముద్రికం లోపల కానీ ఇది ప్రమాదము అని తెలుస్తుంటుంది ఏ విధంగా తెలుస్తుంటుంది అంటే మనం ఒక రూట్ నుంచి వేరే రూట్ పోతే చచ్చిన పాములను చూడడం కానీ చచ్చిన బర్రెలు మన దృష్టి లోపల పడడం కానీ చచ్చిన దుడ్డలు చచ్చిన కుక్కలు మన దృష్టి లోపల పడడం కానీ ఇది చాలా ప్రమాదము అని తెలుస్తుంది అన్నమాట ముందే ఇది తెలిసిన తర్వాత ఖగోళ శాస్త్రాన్ని గురి గురించి తెలిసినటువంటి వ్యక్తికి అయితేనేమో ఆయన యజ్ఞయాగాల ద్వారా రుద్రాభిషేకాల ద్వారా గాయత్రి మహాహోమము మృత్యుంజయ హోమము రుద్రాభిషేకం ద్వారా ఇవి తెలుసుకొని ముందే ఆ యొక్క ప్రమాదాన్ని పసిగట్టి ఈ యొక్క హోమాల ద్వారా శుభశకునాల వచ్చినట్లయితే ఆ యొక్క ఎటువంటి ప్రమాదమైన దాని నుండి మనం తప్పకుండా దూరం జరిగేటువంటి అవకాశం ఉంది ప్రియాత్మ బంధువులారా ఉదాహరణకు మనం ఒక మంచి గృహాన్ని కానీ మనం ఒక మంచి ప్లాంటేషన్ నిర్మించుకున్నాము అనుకుందాము ఆ ప్లాంటేషన్కు వెనుక భాగం లోపల తేనె పట్టు పెట్టింది అని అనుకుందాము ఎప్పుడైతే తేనె పట్టు పెడుతుందో ఆ గృహానికి లెక్క లేనటువంటి ప్రమాదం పొంచి ఉందని అర్థం ఆ గృహానికి కానివ్వండి గృహం లోపల ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి ఎప్పుడైతే తేనెపట్టు పెట్టిందో మనం క్షణాల లోపలనే ఆ ఇంటి లోపల బలమైనటువంటి హోమాలు జరిపించాలి యజ్ఞయాగాలు రుద్రహోమాలు మృత్యుంజయ హోమాలు ఇవి జరిపించడం వల్ల ఆ తేనె పట్టు పెట్టినటువంటి ఆ కష్టం నుండి మనం దూరం జరగడానికి మన వీలు పడుతుంది ప్రియాత్న బంధువులారా ఇది వాస్తవమైనటువంటి విషయం